హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజైతే మన దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిఆర్ఐకి సంబంధించిన డిజిటల్ స్టార్టర్ మోటార్ అయితే స్టార్టర్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఇది 1 HP మోటార్ సంబంధించిన స్టార్టర్ డబ్బా. ఇదైతే మొత్తం డిజిటల్. ఇక్కడ చూడండి, మనకు డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది. దీంట్లో ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, FHU అని అయితే మనకైతే ఇండికేషన్ అయితే చూపెడుతుంది. చూడండి, మనకి ఇక్కడ FHU అనే ఇండికేషన్ అయితే చూపెడుతుంది. ఆంప్స్ అనేది ఇక్కడ 0 ఉంది. వోల్టేజ్ ఇక్కడ 265 వోల్టేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకైతే రెడ్ లైట్ అయితే వెలిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ లైట్ దగ్గర పైన అయితే మనకైతే ఫాల్ట్ అనేది రాసి ఉంటుంది. ఈ రెడ్ లైట్ వెలిగినప్పుడు మనకు ఫాల్ట్ అనేది అయితే సింబ అనుకోవచ్చు. ఏదైనా ఒక ఫాల్ట్ ఉంటే మనకి ఈ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. ఈ ఫాల్ట్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే, ఇక్కడ 264 వరకు అయితే మనకు వోల్టేజ్ ఉంది కాబట్టి ఫాల్ట్ అనేది అయితే చూపిస్తుంది. మనకు 220 నుండి 240 మధ్యలో ఉన్నప్పుడు మనకైతే మోటార్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి అయితే మోటార్ అయితే నేనైతే ఆన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మోటార్ అయితే ఎలాంటి విధంగా అయితే ఆన్ అయితే కావడం లేదు. మనకు ఏ విధంగా ఉన్నా మనకైతే స్టార్ట్ ఆన్ బటన్ వచ్చినా ఇక్కడ మనకైతే గ్రీన్ లైట్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి చూడండి, మనకు ఎంత చేసినా మనకైతే మోటార్ అయితే ఆన్ కాదు. ఇలా ఆన్ కావడానికి రీజన్ ఏంటంటే, మన మోటార్ ఖరాబ్ కావద్దని, ఎక్కువ రోజు లైఫ్ రావాలని మనకైతే ఈ డిజిటల్ స్టార్టర్ డబ్బాలో మనకైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకో చాలా రకాల ప్రాబ్లమ్స్, FHO, FOL అనైతే మూడు రకాల అయితే ప్రాబ్లమ్స్ అయితే పడతాయి. దాని వీడియో అయితే సపరేట్ అయితే చేస్తాను, దాంట్లో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఇలా ఉన్నప్పుడు మనం అయితే మోటార్ని అయితే ఎలా ఆన్ చేసుకోవాలో చూద్దాం. మనకైతే ఇక్కడ 2 స్క్రూలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఏదైతే రిమూవ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే స్క్రూలు అని అయితే రిమూవ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకైతే దీన్ని, ఇప్పుడు ఈ మోటార్ ఆన్ కావాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న జిక్ అయితే ఉంటుంది. మనకైతే దీనిపైన బైపాస్ అని అయితే రాసి ఉంటుంది. ఇక్కడ మనకైతే బైపాస్ అని అయితే రాసి ఉంటుంది. మనకు సరిగ్గా ఫోకస్ కావడం లేదు కానీ చూడండి, ఇక్కడ ఈ చిన్న జిక్, ఇదైతే మనం అయితే తీసివేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే జిక్ అయితే తీసేసాను. ఇప్పుడు మనమైతే మోటార్ అయితే మనమైతే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మోటార్ అయితే ఆన్ అయింది. 2 ఆంప్స్ అయితే మన మోటార్ అయితే రన్నింగ్ అయితే నడుస్తుంది. మళ్ళీ అయితే ఆఫ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేద్దాం. మనకు ఎంత వోల్టేజ్ ఉన్నా మనకైతే ఆన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బైపాస్ తీసేసిన వల్ల మనకు మోటార్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి అయితే మళ్ళీ దీని బైపాస్ అనేది పెట్టేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకా FOL, FDR, FHO, FHU, ఇంతసేపు నేను ఓ అన్నాను కానీ FHU అనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇప్పుడు మళ్ళీ బైపాస్ జిక్ అనేది మళ్ళీ అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే బైపాస్ జిక్ అయితే మనం అయితే క్లిప్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం అయితే మళ్ళీ ఒకసారి మోటార్ అయితే ఆన్ చేసేసి చూద్దాం. మళ్ళీ ఫాల్ట్ అనేది అయితే పడుతుందిగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ గ్రీన్ బటన్ అయితే ప్రెస్ చేశాను, అయినా మనకైతే మోటార్ అయితే ఆన్ కావడం లేదు. చూడండి, మోటార్ అయితే మనకైతే ఆన్ కావడం లేదు. ఇట్లా 3 రకాల 4 రకాల ప్రాబ్లమ్స్ అయితే ఇందులో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకు FHU, FHO, ఇట్లా మనకైతే FOL అనైతే ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుంది. దాని గురించి అయితే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు చూపిస్తుంది అని అయితే నేనైతే సపరేట్ అయితే ఒక వీడియో అయితే చేశాను. మీకు కావాలనుకుంటే ఆ వీడియోలో అయితే చూసుకోవచ్చు. దాని డీటెయిల్స్ దాని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. బైపాస్ అనేది నేను ఎందుకు ఈ జిక్ అనేది ఇట్లా తీసివేసాను అంటే, మనకు అత్యవసర పరిస్థితుల్లో మనకు వాటర్తో అవసరం ఉంటుంది కాబట్టి, ఓన్లీ తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు వాటర్ అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగానే అయితే చేసుకోవచ్చు అని మాత్రమే ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిన అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.